సుప్రభాతం పిల్లలు ఈరోజు అక్షరాల గేయాలు చూద్దాం అచ్చుల గేయం హల్లుల గేయం అచ్చుల గేయంలో అమ్మ మొదటి దైవం విన్నారా ఈ పాట మీరు సరే ఇప్పుడు వినండి అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము ఈల పాట విందుము ఉడతతోక అందము ఊయలుగు చుందము ఎలుక వల్ల నష్టము ఏను గెక్కుటిష్టము ఐస్ క్రీము చల్లన ఒంటె నడక మెల్లన ఊడనీట తేలును అవుటు భలే పేలును బాగుందా పిల్లలు పిల్లలు ఇప్పుడు మనము ఈ గేయం యొక్క సారాంశాన్ని ఒక్కొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకుందాం అమ్మ మొదటి దైవము అమ్మ మొదటి దైవం దాని గురించి మాట్లాడే పనేలా అందరికీ తెలిసినట్లే ఉంది ఆవు పాలు మధురము ఆవు పాలు మీకు ఇష్టమైన పిల్లలు పాలు దాతారా మీరు దాంట్లోకి ఏమైనా కలుపుకుంటారా బూస్ట్ హార్లిక్స్ కాంప్లాన్ చిక్కిరన్నా కలుపుకుంటారా నిజానికి ఆవు పాలు ఏమి కలుపుకోకుండా తాగితే ఎంతో రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఆవు పాలు మధురము మీ ఇంట్లో ఆవులు ఏమన్నా ఉన్నాయా నాటి ఆవుల పాలు అయితే అబ్బా చెప్పలేం చాలా రుచిగా ఉంటుంది సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇటుక గోడ మందము ఇటుక గోడ మందమట సరే ఈలపాట విందము ఈల పాట ఇక్కడ ఎవరికన్నా వచ్చా వచ్చా నీకు వచ్చా రాదా సరే సరే ఈల పాట విందము సరే మీరు ఉడత తోక చూసినారా ఎప్పుడైనా ఎట్లుంటుంది పెద్దగా ఉంటుంది కదా ఉడత కన్నా పెద్దగా ఉంటుంది తోక అందము అందంగా ఉంటుంది నిజమే సరే అయితే ఇంకేమన్నా జంతువులు తోకలు చూసినారా మీరు ఉడత తోక కన్నా ఇంకా అందమైంది ఏదన్నా మీరు చూసింటే చెప్పండి చూద్దాం ఊయలు చుందాము ఊయలా తెలుసా మీకు తెలుసు రోజు ఇప్పుడు పాఠం అన్ని మళ్ళీ బయట పోయి ఊగుతారు అవునా కదా ఇష్టం కదా పిల్లలందరికీ నాకు కూడా ఇష్టమే ఎలుక వల్ల నష్టము ఎలుక వల్ల నష్టమంట నిజమేనా ఎలుక వల్ల నష్టమా ఎట్లా పొలాల్లోకి అంతా వచ్చేస్తాయి దానికి మీరు ఏం చేస్తారో పాములు వదులుతారు కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు పట్టుకునేసి మీ ఇంట్లో పిల్లులు పెంచుతున్నారా అవి కూడా ఎలకలను పట్టేస్తాయి సరే సరే ఏను గెక్కుటి ఇష్టము ఏనుగు చూసినారా మీరు ఫోటోల్లో కాదు మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా జూ అట్లా అడిగైనా పోయినారా అండ్ చూసింటారు లేదా లేదంటే గుడ్ల దగ్గర కూడా ఉంటాయి తిరుమలలో చూసినారా మీరు తిరుమల పోయినప్పుడు ఎప్పుడైనా ఎక్కినారా ఏనుగు అనిపించిందా ఇష్టమే కదా ఎక్కండి ఎప్పుడైనా అవకాశం దొరికితే తప్పకుండా ఎక్కండి తర్వాత ఏమి ఐస్ క్రీమ్ చల్లన ఐస్ క్రీమ్ అందరూ ఎవరికి ఇష్టం వేడు ఐస్ క్రీమ్ అంటే అందరికీ గుడ్ గుడ్ సో ఐస్ క్రీమ్ ఎట్లుంటుంది చల్లగా ఉంటుంది అదో అదే ఒంటె నడక మెల్లన ఒంటెన ఎప్పుడైనా చూసినారా చూసినారు తిప్తారు కదా వీధి వీధి తిప్తారు చూసినారు ఎక్కినారా మీరు ఒంటె నే ఎక్కినారా ఎక్కినారు ఏనుగెక్కల కాబట్టి ఏనుగెక్కలు మీరు ఈసారి సరే సరే ఓడ నీట తేలును ఓడ నీట తేలుతుందంట పడవ ఓడ ఇవన్నీ తేలుతాయి అవునా అది అంత పెద్దగా ఉండి కూడా నీట్ ఎట్లా తేలుతుందో కదా దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం వచ్చే పాఠంలో మనం పడవ తయారు చేస్తాం అప్పుడు దాని గురించి ఇంకా బాగా మాట్లాడదాం అవుట్ భలే పేలును అవుట్ అంటే ఏదో తెలుసా మీకు టపాసు అది పేలితే ఎంత శబ్దం వస్తుంది కదా మొన్నే దీపావళి వచ్చింది ఊరంతా టపాసులు కాల్చినారు కానీ దానివల్ల కాలుష్యం అయితే ఉంది కాబట్టి మీ టపాసులు పేల్చొద్దండి దూరం నుంచి కాలంటే చూడండి కొని మన ప్రకృతిని పాడు చేసేది మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది ఏమంటారు సరే అయితే ఈసారి వచ్చే దీపావళికి ఎవరో టపాసులు కొంటారు ఎవరో టపాసులు కొనరు చూద్దాం ఎవరు కొనరండి నేననుకుంటాడా కొంటారా ఇప్పుడు హల్లుల గేయం అక్షరాల జల్లులు సరే పాడదామా హల్లు హల్లులు అక్షరాల జల్లులు జల్లు జ్ఞ కలిసి మెలిసి ఆడేద్దాం చచ్చా జజ్జాని చక్కగా పాటలు పాడేద్దాం టాడడ్డానా టక్కున జవాబు చెప్పేద్దాం దద్దా నా తగవులు లేక కలిసిందాం పప్పా బబ్బా మా పెద్దల మాటలు పాటిద్దాం యారా లావా శాషాస ఎల్లరి మనసులు గెలిచేద్దాం హాలా క్షారా హాయి హాయిగా చదివేద్దాం పిల్లలు ఇప్పుడు ఈ గేయాలు విన్నారు కదా మీరేమన్నా గమనించారా చూడండి అచ్చుల గేయంలో అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక చూసారా అ ఆ ఇ అనే అక్షరాలతో మొదలైన ఇవన్నీ అచ్చులు హల్లుల గేయంలో గమనించండి క గ చ క్ఞ జ ఇని చూసారా ఇవన్నీ హల్లులు వీటినన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు దాని గురించి తరువాత పాఠంలో తెలుసుకుందాం వర్ణమాల ఇప్పుడు ఈ గేయాల్ని నాతో కలిసి అందరూ పాడండి సరేనా రెండు గేయాలు ముందుగా అచ్చుల గేయం అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము పాట విందుము ఉడతతోక అందము ఊయలుగుచుందము ఎలుక వల్ల నష్టము ఏను ఎక్కుటిష్టము ఐస్ క్రీము చల్లన ఒంటె నడక మెల్లన ఊడనీట తేలును అవుటు భలే పేలును బాగుందా పిల్లలు ఇప్పుడు హల్లుల గేయం అక్షరాల జల్లులు సరే పడదామా హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు కక్క గగ్గ జ్ఞ కలిసి మెలిసి ఆడేద్దాం చచ్చా జజ్జాని చక్కగా పాటలు పాడేద్దాం టట్టాడడ్డానా టక్కున జవాబు చెప్పేద్దాం దద్దానా తగవులు లేక కలుసుందాం పప్ప బబ్బామా పెద్దల మాటలు పాటిద్దాం యారా లావా శాషాస ఎల్లరి మనసులు గెలిచేద్దాం హాలా అక్షారా హాయి హాయిగా చదివేద్దాం ఈ గేయాల్ని మీరు బాగా పాడి నేర్చుకున్నారంటే అచ్చులు హల్లుల వరుస క్రమం మీకు బాగా గుర్తుంటుంది